మంచి మార్గం చూడండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే, ఏర్పాట్లు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళకు ఉన్నాయి ఇట్లాంటి మాటలు, మత్తగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు తెలుసా? వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు మెయిన్ ఇంపార్టెంట్, పల్లెలు పట్టుకొమ్మ లాంటివి కాబట్టి పల్లెలల్లో ఎక్కువ వీళ్ళ వైపు మొగ్గు చూపితే వీళ్ళకు తిరుగుండదు కాబట్టి ఇట్లాంటి ముచ్చట్లు ఇప్పుడు చాలా చెప్పచ్చు. చెప్పలే, లోక్సభ ఎన్నికల ముందుగాల చెప్పలే, బోనస్ కంపల్సరీ ఇస్తా అని చెప్పి. ఇప్పుడు ఏమన్నాడు, అందరికీ బోనస్ ఇస్తా అని చెప్పేసి అప్పుడు మాట్లాడి, ఇప్పుడు సన్న రకాలకే బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడలే. అప్పటికి కూడా ఇట్లాంటి కొర్రీలు ఎన్నో పెడతారు, ఇప్పుడు అమలు కాని వాటికే ఇన్ని కొర్రీలు పెడతా ఉన్నారు. ఇంకా అమలు చేస్తాం చేస్తాం అని చెప్పే వాటికి ఇంకెన్ని కొర్రీలు పెడతారు మీరు అర్థం చేసుకోవాలి. ఎన్ని కొర్రీలు పెడతారు ఏం కథ మీరు అర్థం చేసుకోవాలి. ఆగస్టు 15లోపు 39,000 కోట్లు, ఇప్పుడు 500 రూపాయల బోనస్ కంటే దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కేసుకుంటే 83,000 కోట్ల రూపాయలు కావాలి. ఇంక అందులో కొర్రీలు పెట్టారు, ఇంకా సగానికి సగం ఎగిరిపోతారు. సగం కాదు, ఒక 10% కూడా సన్న రకాలు అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో. మీరు చూసుకోండి, లెక్కలు కావాలంటే ఒక 10 నుంచి 20% కూడా సన్న రకాలు అయ్యారు. ఇక 10 నుంచి 20% అంటే ఒక 10,000 కోట్లు అయితే వీటికి అయిపోతుంది. మొత్తం 73,000 కోట్లు ఎగబెట్టినారు, దాదాపు అంచనాలు మాత్రమే ఇవి. ఇప్పుడు ఏం చేస్తారు, 39,000 కోట్లు రైతు రుణమాఫీకి కావాలి ఏకకాలంలో, 2 లక్షల రుణమాఫీకి 39,000 కోట్లు కావాలి ఆ పైచీలకే కావాలి. కానీ ఏం చేస్తారు, ఇక చూడండి, నిధుల సమీకరణకు ఉన్న మార్గాలపై అధికారులతో చర్చ, విధి విధానాలతో కూడిన ప్రణాళికలు రూపకల్పనకు ఆదేశం, భారీగా నిధులిచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సూచన, అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సరిపడా రుణాలు సమీకరించాలని స్పష్టీకరణ, రుణమాఫీ ధాన్యం కొనుగోళ్లపై మంత్రులతో కలిసి సమీక్ష అని చెప్పేసి. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి. ఏం పెంచారు, చెప్పుకునేదందుకన్నా ఏమో ఉండాలి సార్లు. మీరు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోత మీద వాన పడ్డట్టు, మరి మీకు మీకు ఏమున్నదో తెలియదు, కానీ నేను ఇచ్చినట్టు చేస్తా మీరు ఏడిచినట్టు చేయండి అనే కథ ఏమన్నా పెట్టుకున్నారా లోపల తెలియదు, కానీ రైతులను అరిగోస ఉచ్చుకుంటున్నారు. ఆ పాపం మీకే, నిజంగా మీకే. రైతుల ఉసురు తాకితే అసలు ఎవరు చరిత్రలో నిలదొక్కున్నట్టు కూడా లేదు. మీరు ఆలోచన చేసుకోండి, కావాలంటే పేపర్లు మర్రేసుకోండి. మీరు ఇయ్యల ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని చెప్పేసి దళారుల జోక్యం లేకుండా చూడాలి. రైతు నుంచి పంటను కొని మిల్లింగ్, ఇప్పుడు రాబోయేటి స్థానిక సంస్థల ఎలక్షన్స్. స్థానిక సంస్థలు అంటే ఏ మొత్తం మీద జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ గివే నడుస్తాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళను వాళ్ళ వైపు మళ్ళుకోవాలి. ఇక మొత్తం మీద పరిపాలన మీదనే దృష్టి పెడితే అన్నాడు కదా, అది అసాధ్యం, అది ఆయనతోని కాని పని, ఈ కాంగ్రెస్ పార్టీతోని కాని పని. ఇప్పుడు బాగా ఇంకా ప్రజలను అట్రాక్ట్ చేసేటి ఏమన్నా అసలు ఎక్కడన్నా ఈ 6 గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు అని నన్ను అడిగితే, ఈ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడన్నా ఇచ్చిన 6 గ్యారంటీల గురించి మాట్లాడుతుర్రా? మైక్ దొరికితే కేసీఆర్ ను తిట్టాలి, లేకపోతే ఇంకొక ఉచితం ప్రకటించాలి అంతే తప్ప, ఇచ్చిన ఉచితాలు ఎప్పుడు ఆచరణలకు వస్తాయి? ఇగో గివి గివి విధి విధానాలు అమలులో ఉన్నాయి, ఆచరణకు సిద్ధంగా ఉన్నాయి, విధి విధానాలు అమలు చేస్తా ఉన్నాము, వాటికి కొద్దిగా టైం పడుతుంది. ఈ 6 గ్యారంటీలు గీలోపు అమలైతాయి, మీరు కొంచెం ఫికర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఏ ఒక్క సభావేదికనన్నా ఏ ఒక్క ప్రెస్ మీట్లనన్నా వీళ్ళు మాట్లాడతారా? ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అమలు చేస్తామని చెప్పేసి 6 గ్యారంటీల గురించి మాట్లాడతారా? ఏ ఒక్కలన్నా నోరెప్పుతుర్రా? ఏం చేస్తారు మైకు దొరికితే? అయితే కేసీఆర్ తిట్టుడు, లేకపోతే మాదే గెలుపు అని చెప్పేసి చెప్పుడు, లేకపోతే ఇంకొక ఉచితం ప్రకటించుడు. ఆ 6 గ్యారంటీలకే దిక్కులేదు మొర్రు అంటే ఇంకా మళ్ళీ కొత్త కొత్త ఉచితాలు ప్రకటించుకుంటూ పోయి జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు తప్ప అక్కడ మీరు చేసేది ఏమీ లేదు, ఎలగబెట్టేది ఏమీ లేదని చెప్పేసి అక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ప్రజలు ఆలోచన చేయాలా, తెలంగాణ ప్రజలు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అది మీ మీద ఆధారపడి ఉన్నది. ఇలా ఇచ్చిన 6 గ్యారంటీలకు దిక్కులేదు, 500 రూపాయల పంట బోనస్ అన్నాడు, ఆ బోనస్కి ఎగనామం పెట్టినట్టే, ఆ బోనస్ బొందబెట్టినట్టే ఇలా 6 గ్యారంటీలు బొంద పెట్టకపోతే నన్ను అడుగురు మీరు. ఒకవేళ అమలు చేసే పక్షాన ఎన్ని కొర్రీలు ఉంటాయి, ఎంత మంది ఎగిరిపోతారో మీరు చూడుండ్రి. అవి ఎసువంటి కొర్రీలు అంటే ఇప్పుడు దొడ్డు సన్న రకాలు అన్నాడు కదా, అసంటి కొర్రీలు మొత్తం ఫస్ట్ లో అన్నాయి. 2 వీలర్ ఉంటే ఇది ఇయ్యము, 4 వీలర్ ఉంటే అది ఇయ్యము, ఇల్లు ఉంటే అది రాదు, ఇక జాగుంటే ఇది రాదు అనే కాడికి తీసుకొస్తారు. సరే అయితే కానీ కానీ మొత్తం మీద అసలైన పేదలకన్నా న్యాయం జరగాలి కదా, వాళ్ళ కోసమనే ఇత్తమన్న 6 గ్యారంటీలు అమలు చేయాలి కదా. ఎవరక అది లేదు ఇది లేదు,
ఏమో అంటారు కదా, పొద్దుందాకా బారని వేసిన ఇక దీపం దేర దీగనేస్తా అన్నాడట తెల్లం దాకా. ఇక గిట్లున్నది ఇలా కథ. వచ్చిన 6 నెలల పొద్దుల ఇటున్న పుల్ల అటు పెట్టలే, అటున్న గొంగడి ఇటు వల్లే. ఇలా మళ్ళా మొత్తం మీద కొత్త ఉచితాలు ప్రకటించుకుంటా అది చేస్తున్నా వైనమిడగా పడతా ఉన్నది. ఏమి లేదు అలా, ఏమీ లేదు. ఈ కార్యక్రమం మళ్ళీ ఎత్తుకున్నాడంటే గట్టిగా రుణమాఫు ముచ్చట ఇనబడ్డదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల కోసమే. ఆ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి, ఇక తర్వాత తెడ్డి చూపే ప్రయత్నం చేస్తారు. మీరు నమ్మితే మాత్రం, ఒక పదే పదే చెప్తున్నా, ఒకసారి మోసపోతే అది మోసం చేసిన తప్పు, పదే పదే మోసపోతే మన తప్పు అవుతుంది, మీరు యాద పెట్టుకోవాలి. ఇక రుణమాఫీ ముచ్చట 7కెళ్ళెత్తడు 39,000 కోట్లు, ట్రెజరీలో ఉన్న నిధులు 7,700 కోట్లు, రైతు బంధు నిధులు ఏ సాతగా లేదు. 5 నెలల పొద్దు జరుపుకుంటా 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 చిర్రు. మొన్న 8 తారీఖు నాడు అందరికీ ఎత్తా అని మాట్లాడారు, ఇప్పటికి అందరికి వడ్డేవో పర్లేదో కూడా తెలియదు. ఎదురు చూసి చూసి కండ్ల కాయలు కాసి కాసి రైతన్నలు ఏడొల్లాడ చల్లబడ్డరు. ఆ రైతు బంధు, ఆ రైతు బీమా ఇంకేమో ఉంటేవే, అవి వెనక చీరి చూసుకుంటేవాయే గాని జర అవి ఈ వడ్లు కొన్న పాపాన ఓర్రి అని చెప్పేసి వాళ్ళు అది చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అయినా పట్టించుకుంటలేరు.